హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్. మరి ఈ రోజైతే మన టవర్ క్లాక్ దగ్గరికి అయితే వచ్చేసినాను. అసలు ఇంకా ఇంప్రూవ్మెంట్ అంటే మాత్రం ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇక ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క బ్రిడ్జ్ని అయితే మాత్రం ఈ మే 15-20 మధ్యలో అయితే ఓపెన్ చేస్తారని ఒక న్యూస్ అయితే వచ్చేసింది. అసలు ఆ టవర్ క్లాక్ దగ్గర నుంచి ఆల్రెడీ చెట్లు నాటడం కూడా మొదలు పెట్టేసినారు. మరి ఈ చెట్లు వచ్చేసి ఆ కాక్టైల్ ట్రీస్ అంటే రాజమండ్రి నుంచి అయితే తెప్పించినారు. ఆ పని కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి చూడండి, అటుపక్క ఇటుపక్క కూడా తార్ రోడ్డు వర్క్ అయితే కూడా సో కంప్లీట్ అవుతూ ఉంది. ఈ మధ్యలో వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా రోడ్డు కూడా చూస్తామంటే ఎంత తక్కువగా ఉందంటే మనకి ఇప్పుడు ఎక్కడలేని ఆనందం అయితే వస్తుంది. టవర్ క్లాక్ దగ్గర నడుస్తామంటే ఇక అందరూ చూడండి వాకింగ్ వెళ్తూ ఉన్నారు సాయంకాలం పూట్ల. సో ఈ యొక్క వీడియో అయితే ఒకసారి చూద్దాం, మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ అప్డేట్ ఏందనేది. లెట్స్ వాచ్. ఈ మొక్కలన్నీ కూడా నాటుతా ఉన్నారు ఇక్కడ. మీరు ఇక్కడేనా, అనంతపూరేనా, రాజమండ్రినా? ఇంకా మొత్తం రోడ్డు వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక్కటే ఉంది వర్క్. సో ఈ కొంచెం వర్క్ చేసేస్తే ఇంక ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది అంతా. ప్రస్తుతానికైతే ఈ వర్క్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఈ ఫిల్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలీదు. ఈ కనెక్టర్స్ ఉన్నాయి చూడండి, ఈ పని అయితే అయిపోగొట్టాలా. ఇంకా అటుపక్క కూడా రోడ్డు వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఆ మధ్యలోకి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. ఇంకా వాతావరణం కూడా ఈరోజు అయితే అద్భుతంగా ఉంది. అదిగో ఈ వర్క్ అయితే జరుగుతూ ఉంది చూడండి. ఇంక అటుపక్క సో పిల్లర్కి మధ్యలో గ్యాప్స్కి అయితే కాంక్రీట్తో ఫిల్ చేస్తూ ఉన్నారు. మరి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ సైడ్ అయితే చూడండి, ఇక్కడ ఈ వర్క్ అయితే ఉంది. ఇది ఒక్కటే రోడ్డు వేయాలా. ఇంకా ఆల్మోస్ట్ అలా అటుపక్క అంతా కూడా అయిపోయింది. ఇదంతా కూడా కైలు రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అటుపక్క ఎట్లుందో కూడా చూద్దాం ఒకసారి అయితే. ఇక జనాలైతే అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నడుస్తూ ఉన్నారు. ఇది ఒక నిజంగానే జనాలకి ఆనందంగా ఉంది. సాయంకాలం పూట్ల దీన్ని ఒక వాకింగ్ ట్రాక్ లాగా కూడా ఏర్పరచుకున్నారు. ఇంకా అండర్ పాస్ వర్క్లోనేమో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. అటుపక్క పీటీసీ సైడ్ అయితే బెడ్డింగ్ వేస్తున్నారు. ఇక్కడేమో ఈ వాటర్ అంతా కూడా అట్లాగనే స్టోర్ అయిపోయినాయి. ఇంకా అటుపక్క ఏమో సైడ్ కాల్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం అటుపక్క బ్రిడ్జ్ సైడ్ వెళ్ళి అక్కడ కూడా చూద్దాం. అంటే అటుపక్క రోడ్డు వేయడానికి ఇవి మ్యాట్స్ అయితే వేస్తున్నట్టున్నారు. అది కూడా ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఏం లేదండి, బెడ్డింగ్ ఒకటి వేసినారు ఇంకాను. ఇక్కడ ఎటువంటి వర్క్ అయితే ఏం జరగలేదు. ఇప్పుడు నడిమొక్క దగ్గర బ్రిడ్జ్ అప్డేట్ చూద్దాము. ఆ పైకి వెళ్ళి ఆ ఎట్లుందనేది ఒక వ్యూ అయితే చూద్దాం. ఒకసారి ఇప్పుడు ఇట్లాగా పైకి పోయేద్దాము పీటీసీ సైడ్ నుంచి. ఇది కొత్త అప్డేట్ అండు. మొత్తం ఈ సైడ్ గోడలకి అయితే ఆల్రెడీ పెయింటింగ్ అంతా వేసేసినారు చూడొచ్చు మీరు. అలా అటుపక్క ఇటుపక్క అంతా కూడా కొత్త లుక్ వచ్చిందో. ఇంకా పీటీసీ సైడ్ కూడా చెట్లు నాటుతున్నారు. డివైడ్ ఆల్రెడీ చూడండి, చెట్లు కూడా వచ్చేసినాయి. ఈ పైన నుంచి ఈ పీటీసీలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా సాయంకాలం అయింది, ఇంకా అందరూ కూడా వాకింగ్ అయితే వెళ్తూ ఉన్నారు ఆ పైకి అంతా చూసి వచ్చేదానికి. అంటే ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా జనాలకి, అట్లనే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది సాయంకాలం అయితేనే. సో కాబట్టి అందరూ కూడా అట్లా పైకి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇటుపక్క బ్రిడ్జ్ అంతా ఆల్రెడీ రెడీగా ఉంది. ఇంకా రోడ్డు వేయడానికి మ్యాట్స్ కూడా వేస్తూ ఉన్నారు. తార్ రోడ్డు వేయడానికేమో ఈ మ్యాట్స్ వేసేసినారు ఇటుపక్క సైడ్ అంతా కూడా. ఇంక ఇది తార్ రోడ్డు ఎప్పుడేస్తారో. వెదర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నడిమొక్క బ్రిడ్జ్ ఏమో రెడీ.
చేస్తా ఉన్నారు, కాకపోతే ఈ వర్షం వల్ల మొత్తం అంతా నిండిపోయింది. మొత్తం అంతా పని జరుపుకోకున్నట్లంతా కూడా నిండిపోయింది. ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఇంకా చూడండి, అదే వాటర్ వస్తున్నాయి కదా, అంతా నిండిపోయింది. అంతే ఇంకా ఇది వర్షాలు ఏమైనా తగ్గితే నీళ్ళు పోతే మళ్ళీ పని మొదలు పెడతారేమో. సో ఇదండి టవర్ క్లాక్ బ్రిడ్జ్ అప్డేట్ అయితే. సో ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మే 15-20 మధ్యలో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక లైక్ అయితే వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.